హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రైస్ చేసుకున్నాము. 3 పొటాటోస్ తీసుకొని దాని పొట్టు తీసేసేయాలి. తీసేసి ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఈ షేప్లో రావాలి. కావాలండి, నార్మల్ వాటర్లో వచ్చేసి సాల్ట్ వేసేసుకొని ఏవైతే కట్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయో అందులో వేసేసుకోవాలండి. నార్మల్ వాటర్ నుంచి తీసేసి కూల్ వాటర్లో వేసుకోవాలండి పొటాటోస్. కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లిమ్ మంట పైన కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. స్లిమ్ మంట పైన కుక్ చేసుకుందాం, లేదంటే మాడిపోతాయి. తీసేసుకుందామండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఎంత క్రిస్పీగా ఉన్నాయండి. ఆహా, సాస్లో అద్దుకొని తింటే సూపర్గా ఉంది. చూసారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్